ముద్రగడ అనూహ్య నిర్ణయం, తాడేపల్లి ర్యాలీ రద్దు. ఎందుకంటే కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశారు. తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నారు. అదే సమయంలో అభిమానులకు రాసిన లేఖలో పలు విషయాలని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ నెల 14న అంటే గురువారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీనిని రద్దు చేసుకోక తప్పలేదంటూ ముద్రగడ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఊహించిన దానికంటే భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి కాదని, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని, వచ్చిన ప్రతి వారిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానంటూ ముద్రగడ పేర్కొన్నారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరోసారి క్షమాపణ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేదా 16 తేదీలలో నేనొక్కడనే తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ఇందుకు మీ అందరి ఆశీస్సులు ఉండాలంటూ అభిమానుల్ని కోరారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారు కావలసి ఉన్నట్లు తెలుస్తోంది.